ఆడవాళ్ళకి చీరలంటే చాలా మోజు కదా. సో అందరి కోసం కూడా ఈ రోజు నేను సీఎం ఇక్కత్ హ్యాండ్లూమ్స్ ఫ్యాషన్ కి అయితే వచ్చేసాను. సో వీళ్ళ దగ్గర ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి, అలానే ఎంత కలెక్షన్ ఉంది, ఎంత ప్రైస్ నుండి స్టార్ట్ అయింది, వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం ఏ విధంగా ఉంటుంది, అన్ని విషయాలను కూడా వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్లీజ్ గా నమస్తే అండి. ఎలా ఉన్నారు మహేష్ గారు? మీ దగ్గర ఎలాంటి కలెక్షన్ ఉంది అండ్ పోచంపల్లిలో ఏమేం కలెక్షన్ ఉన్నాయి మీ దగ్గర? మన దగ్గర పోచంపల్లి పట్టు చీర ఉంటుంది, ఇక్కత్ పట్టు అండ్ ఇక్కత్ లో కూడా పట్టులో డిజైన్స్ ఉంటాయి, అవి మనకు ఆర్డర్ మీద నేర్పిస్తాం. సరే, మీకు అవి దుప్పటాస్ విత్ ఫీచర్ లేంగాస్ ఫ్యాబ్రిక్స్ కూడా కొన్ని ఉంటాయండి మన దగ్గర. సో మీ దగ్గర అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం చాలా కలెక్షన్ ఉన్నట్టుంది. సో ఒకసారి చూసేద్దామా ఎలాంటి కలెక్షన్ ఉంది ఏంటి అనేది. సో ఇంతకు ముందు చెప్తాను అన్నారు కదా కలెక్షన్స్, సో ఏ ఏ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర? ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి మనకు సింగిల్ వీవింగ్ ఇక్కత్ లో, ఇది విత్ బ్లౌజ్ అండి, దీనే పోచంపల్లి పట్టు కూడా అంటారు. ఇప్పుడు ఈ శారీ ఉన్నారు కదా మ్యామ్, ఇది ఏంటి అంటే సింగిల్ వీవింగ్ నేత అనమాట, బ్లౌజ్ తోటి అలా అనమాట. ఇది మనకు పళ్ళు మ్యామ్, ఆనంద రంగు వచ్చింది. బ్లౌజ్ ఏమో ఇలా వస్తుంది, ప్లెయిన్ వస్తుంది. ఓకే, శారీ ఏమో ఇలా అనమాట. మీకు మొత్తం టోటల్ ఎలా ఉంటుంది అంటే శారీ అంటే చాలా వరకు కలర్స్ ప్యాటర్న్స్ ఉంటాయి మ్యామ్, బేసిక్ గా మనకు నచ్చిన కలర్ గానీ ఎక్కువ శాతం మధ్యాహ్నం పర్పుల్ ఎక్కువ లైక్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇది చూపించాను. ఓకే, మీకు ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మ్యామ్, కొన్ని ఏమో వితౌట్ జరీ కూడా ఉన్నాయి. ఈ మధ్యన వితౌట్ జరీ చాలా మంది లైక్ చేస్తున్నారు. అవునవును, ఇలా వచ్చి ఇందులో దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి మ్యామ్ మనకు. ఇది కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుందా. ఓకే, డిఫరెంట్ షైన్ అవుతుంది కదా కలర్, మిక్సింగ్ షేడ్ మ్యామ్, మిక్సింగ్ షేడ్. ఓకే, చాలా వరకు ఈ మధ్యన మిక్సింగ్ షేడ్ వాడుతున్నాము. అవునవును, వాటిలో కలర్స్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. సో ఓకే, చాలా బాగుంది పింక్ అండ్ ఈ కలర్ అయితే నిజంగా చాలా బాగుంది. సో ఒక్కసారి చూడండి, సో చాలా బాగుంది కదా ఈ కలర్ వచ్చేసి, అంటే డిఫరెంట్ అనమాట, టెంపుల్ మోడల్ తో టెంపుల్ డిజైన్ తో చాలా సింపుల్ గా డిజైన్ చేశారు. యాక్చువల్లీ ఇది ఎట్లా, టూ షేడా? ఎస్ మ్యామ్, టూ షేడ్ ఉంది, వర్టికల్ ఏమో పింక్ ఆరిజెంటల్ ఏమో రెడ్ మ్యామ్. ఓకే, అందుకే ఇట్లా టూ షేడ్ వచ్చింది డైరెక్ట్, డిఫరెంట్ కలర్ లో కనిపిస్తుంది మనకి. కొంతమందికి రెడ్ అనేది కొంచెం గాడి అంటారు, కొంతమంది ఇట్లా మిక్సింగ్ కలర్ అనుకో గాడి ఉండదు. ఓకే ఓకే, అందులో ఇందులో కలర్స్ మ్యామ్, ఇందులో 4-5 కలర్స్ ఉన్నాయి ప్రజెంట్. కొన్ని వీవింగ్ లో ఉంటాయి మ్యామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 6 కలర్స్ అంటే ఒక్కొక్కసారి 6 కలర్స్ అప్రాక్సిమేట్ లో ఉంటాయి ఉండవు, లేకపోతే వీవింగ్ లో ఉంటుంది. ఓకే, సో ఇది ప్రైస్ ఎంత నుండి స్టార్ట్ అవుతుంది మ్యామ్? యాక్చువల్ గా ఇది మన రీటైల్ ప్రైస్ వచ్చి 8,800 మ్యామ్, హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి 6,500 to 6,700 ఉంటుంది. సో చూడండి ఎంత చక్కగా ఉందో కదా కలర్, యాక్చువల్లీ చాలా బాగుంది, అంటే డిఫరెంట్ డిజైన్ తో మీరు డిజైన్ చేసి అంటే చీరలన్నీ మీరే నేస్తారా అండి? ఓకే, మీరే నేసి మీరే అమ్మడం అనేది జరుగుతుంది, అంటే హోల్సేల్ ప్రైస్ గా. ఎందుకంటే మనం పోచంపల్లి విషయానికి వచ్చేసప్పటికి బయట మార్కెట్ లో అంటే పెద్ద పెద్ద షాప్స్ లో వాటిలో అడిగితే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తా ఉంటారు కదా, సో దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుందా మరి మనకి? కంపల్సరీ ఉంటుంది. ఒకటి ఏంటంటే మన దగ్గర ఆల్మోస్ట్ వచ్చే వాళ్ళు ఎవరికైనా సరే హోల్సేల్ ప్రైస్ ఇస్తాము. మనకు కొంతమంది ఆన్లైన్ కూడా అడుగుతుంటారు, ఇన్స్టాగ్రామ్ లో గానీ యూట్యూబ్ లో గానీ ఇలాంటి వాళ్ళు చూస్తారు కదా, చూసినప్పుడు వాళ్ళు అడుగుతుంటారు, వాళ్ళకి ఆన్లైన్ సర్వీస్ కూడా చేస్తుంటారు. సో అంటే వాళ్ళు అడ్రస్ పెట్టేసి మీకు ఆన్లైన్ లో అమౌంట్ అనేది పంపించేస్తే మీరు సారీ పంపించేస్తారా? యాక్చువల్లీ కలర్స్ విషయానికి వచ్చేసప్పటికి అంటే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనం ఫొటోస్ లో చూసినప్పుడు ఒక కలర్, అక్కడికి వెళ్ళాక ఇంకో కలర్ ఉండొచ్చు, లేదంటే చిన్న చిన్న మిస్టేక్ అంటే డ్యామేజ్ లాంటివి ఉండొచ్చు, ఆ టైంలో రీప్లేస్ లాంటివి జరుగుతుంటాయి కదా. మెయిన్లీ మన దగ్గర డ్యామేజ్ ఉండదు, డ్యామేజ్ ఉందంటే క్లారిటీ కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఈ ప్రాబ్లం ఉంది, నచ్చితే ప్రైస్ తక్కువ చేసి వాళ్ళకి అమ్మేస్తాము, వాళ్ళు నచ్చలేదు అనుకో వాళ్ళు దాని ప్లేస్ లో రీప్లేస్మెంట్ చేస్తాం, కానీ ప్రాబ్లమ్ సారీ మేము చూపించాం మాకు అవసరం లేదు. అంటే ఇప్పుడు వీవింగ్ కదా మ్యామ్, ఒక చీర వీవింగ్ అయ్యానికి కంపల్సరీ ఫస్ట్ సారీస్ కి 30 to 40 days మధ్యన పడుతుంది. ఇప్పుడు మేము వీవింగ్ లో ప్రాబ్లం పెట్టుకుంటే ఏమవుతుంది అంటే చాలా అమౌంట్ రిస్క్ కదా, వీవర్ కూడా అంత మెయింటైన్ చేయలేరు కదా మ్యామ్. ఇంకోటి మ్యామ్, ఇదే టైప్ లో సారీ ప్లేన్ వస్తుంది మనకు, పళ్ళు బ్లౌజ్ అనేది ఇక్కత్ వస్తుంది, డిజైన్ వస్తుంది అన్నమాట. ఇది పళ్ళు, సేమ్ అలానే డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా.
పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్ ఇచ్చారు, మిగిలిన సారీ మొత్తం కూడా ప్లెయిన్. ఓకే, మనకి బోర్డర్ చూసుకున్నా గానీ ఇక్కడ 3 కలర్స్ కనిపిస్తున్నాయి నాకైతే, అంటే రెడ్ ఉంది, ఆ తర్వాత ఎల్లో గంధం మిక్స్ ఆరెంజ్ ఉంది, తర్వాత చూడండి చక్కగా పట్టుతో, అంటే డిఫరెంట్ లుక్ అనమాట. నిజానికి ప్యాటర్న్ నేను ఇక్కడ చూస్తున్నాను, ఎందుకంటే పళ్ళు అండ్ బ్లౌజ్ ఒక కలర్, ఇదొకటి చాలా డిఫరెంట్ ఉంది. ఒకవేళ ఎవరైనా కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా, ఒక 8 to 10 కలర్స్ ఉంటాయి మనకు. సో ఇది యాక్చువల్లీ ఇది బ్లాక్ ఆ? Yes, ma'am, black. యా మనం పట్టు విషయానికి వచ్చేసేపటికి మనకి బ్లాక్ కలర్ చాలా తక్కువ దొరుకుతాయి కదా పట్టు సారీస్ లో, చాలా రేర్. కాదన్నాను, కానీ ఏంటంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. యా ఇప్పుడు అన్ని కలర్స్ అన్నప్పుడు బ్లాక్ కూడా ఫామ్ చేస్తాం కదా. యా yes, ma'am. ఓకే, నెక్స్ట్ మ్యామ్, ఇదే టైప్ లో కొన్ని మన ఇక్కద్ డిజైన్స్ అండి. ఓ, ఇది చాలా డిఫరెంట్ ఉందండి డిజైన్. దీంట్లో ఇక లాట్ ఆఫ్ కలర్స్ మ్యామ్. ఇక మనకి ఇదే ప్రైజెస్ లో మ్యామ్, 8,800. మనకు హోల్సేల్ గా మాత్రం 6,500 నుంచి 6,700. సో అది ఇక్కడికి వచ్చి కొన్నా గానీ మిమ్మల్ని డైరెక్ట్ అప్రోచ్ అయిన వాళ్ళకి గానీ మీరు ఈ ప్రైస్ ఇస్తాను అంటున్నారు. ఒక్కసారి చూడండి కలర్ వచ్చేసి, ఇక్కడేమో డార్క్ బ్లూ ఉంది, ఆనందరంగ డార్క్. ఇక్కడికి వచ్చేసేపటికి లైట్ అండ్ డిజైన్, ఇది చూసారా, ఇది వచ్చేసి వైట్ కలర్ ఇచ్చారు అండ్ చాలా డిఫరెంట్ గా ఉంది, అంటే డిజైన్ విషయంలో అండ్ ప్యాటర్న్ విషయంలో కూడా అండ్ క్వాలిటీ అండ్ లైట్ వెయిట్ ఉంది. యాక్చువల్లీ చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది సింగిల్ నేత మ్యామ్, క్లారిటీ ఇక్కడ అనేది డబుల్ నేత. ఓకే, దెన్ ఆఫ్టర్ మీకు ఇక్కడ చూపిస్తాము. ఈ ప్రెజెంట్ సింగిల్ నేత అంటే అందరూ ప్రైజెస్ తక్కువ నుంచి ఎక్కువ చూస్తారు కదా, అందుకని మేము కూడా తక్కువ నుంచి ఎక్కువ చూసుకుంటున్నాము. అదేం లేదు, యాక్చువల్లీ ఇది చాలా బాగుంది, లైట్ వెయిట్ ఉండడం కూడా, అంటే చాలా మంది ఏంటంటే ఎక్కువ హెవీ వెయిట్ ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు, చీర బరువుంటే అబ్బా ఇది కట్టాలా, లాంగ్ జర్నీస్ చేస్తున్నా మేము కట్టాలంటారు. బట్ అలా అనుకునే వాళ్ళకి ఇది నిజంగా బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్. అది చాలా లైట్ వెయిట్ ఉంది. మ్యాక్స్ ఇది ఎంత ఉండొచ్చు? 400 grams ఉంటుంది. చూడండి 400 grams అంటే హాఫ్ కిలో వెయిట్ కూడా లేదు. మనం లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు అండ్ ఫంక్షన్స్, మనం ఎండాకాలం ఈ టైంలో వచ్చినప్పుడు హ్యాపీగా సింపుల్ గా మనం దీన్ని క్యారీ చేయొచ్చు. అండ్ నాకు కలర్ విషయంలో కూడా వీళ్ళు కలర్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. సో ఇది చూడండి, ఎల్లో బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళే నేస్తున్నారంట చక్కగాను. ఓకే, 3 డిఫరెంట్ కలర్స్ అనమాట, వైట్ గ్రీన్ అండ్ రెడ్ అండ్ రెడ్ లో కూడా మనకి ఎల్లో అనేది వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. రైట్, సో ఇవన్నీ సేమ్ మనకి సేమ్ కాస్ట్. మిక్సింగ్ రీజన్స్ ఉంటాయి, అంటే మిక్సింగ్ కలర్స్ కానీ డైరెక్ట్ కలర్స్ కానీ కూడా ఉంటాయి మన ఇక్కడ. ఒకప్పుడు అంటే మెయిన్ మన దగ్గర బ్లూ ఎల్లో పారాగ్రీన్ ఉండవు, ఇన్ని కలర్స్ ఉండకపోయేది. ప్రెసెంట్ ఏంటంటే పేస్టల్ షేడ్ ఒకటి, మనకు ఇట్లా ట్విల్ ఒకటి రావడం తోటి కొన్ని కలర్స్ ఎక్కువైనాయి. కలర్స్ కూడా చాలా కస్టమైజ్ కూడా చేయగలుగుతున్నాం. అంటే ఇప్పుడు ఎవరైనా, అంటే మీరే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కాబట్టి, ఎవరైనా మాకు ఈ డిజైన్ లో ఈ ప్యాటర్న్ లో సారీ కావాలి అంటే మీరు దాన్ని నేసి ఇవ్వడం అనేది జరుగుద్దా? Yes, ma'am. కానీ సేమ్ 7 సారీస్ వస్తాయి, 1 సారీస్ నాట్ ఏ పాసిబుల్. ఓకే, ఏదైనా మనం ఇస్తే బల్క్, ఐ మీన్ 7 సారీస్ మనం ఆర్డర్ ఇస్తే 7 సారీస్ లో అట్లీస్ట్ 4-5 సారీస్ తీసుకున్నా మేము చేయగలుగుతాం. ఓకే, 7 సారీస్ లో 4 సారీస్ మనం పర్చేస్ చేయొచ్చు. సారీ ఉంది కదా, ఇప్పుడు ఈ సారీ ఉంది కదా, ఈ సారీ ఎగ్జాక్ట్లీ 7 వస్తాయి. ఓకే, అంటే మనకి మిషన్ లోనే అది ఫిక్స్డ్ ఆ? మనకి మిషన్ కాదు, నేతలు. అదే నేత నేచేటప్పుడే మనకి అది ఫిక్స్డ్ అంట. 7 సారీస్ కి సరిపడా థ్రెడ్ అనేది మీరు పెట్టుకోవాలి. మన దగ్గర వర్టికల్ థ్రెడ్స్ ఉంటాయి, ఆర్జెంట్ ఉంటాయి. ఓకే, వర్టికల్ అనేది 7 సారీస్ కి ఒకేసారి కలర్ అద్దాల్సి వస్తుంది. ఆహా, దెన్ ఆఫ్టర్ ఆర్జెంటల్ ఉంటుంది. ఆర్జెంటల్ అంటే వార్పు విఫ్ట్ అంటారు అన్నమాట మా భాషలో. వార్పు అనేది ఒకేసారి 7 చీరలు కడతాం. 7 చీరలు, 9 చీరలు, 12 చీరలు కూడా ఉంటాయి. ఎక్కువ శాతం 7 చీరలు ఉంటాయి. ఓకే, ఆ 7 చీరలకు అద్దిన తర్వాతకి మళ్ళీ విఫ్ట్ మేము, అంటే అడ్డం ఉంటది కదా అడ్డం థ్రెడ్, అది థ్రెడ్ అనేది టై అండ్ డై చేస్తాం అన్నమాట. ఓహో, సో అందుకోసమే. సో చూసారా క్లియర్ గా, ఎందుకంటే నేను ఒక చీర ఇచ్చాను, సో నాకు ఎందుకు ఆర్డర్ చేయాలని అడుగుతారు. సో చాలా క్లియర్ గా చెప్పారు, మనం మినిమం వీళ్ళకి ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలంటే కనుక 7 సారీస్ ఇవ్వాలి. 7 సారీస్ లో అట్లీస్ట్ మనం 4 సారీస్ అయినా సరే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు కావాల్సిన డిజైన్ అండ్ మనకి కావాల్సిన కలర్స్ లో వీళ్ళు మనకి సారీస్ అనేది నేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఎక్కువ శాతం అయితే ఇప్పుడు అయితే మాత్రం ఆల్మోస్ట్ బొటిక్స్ డిజైన్స్ ఉన్నాయి. ఒకప్పుడు అంటే ఇన్ని డిజైన్స్ ఇన్ని కలర్స్ ఉండకపోయేది, కస్టమర్లకి ఏంటంటే ఎల్లో గ్రీన్ ఇవే తీసుకునేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ బోటిక్స్ వీళ్ళందరినీ కొంచెం ట్రెండీ ట్రెండీ పట్టుకున్నాం, అంటే వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకుంటున్నాం కాబట్టి ఆల్మోస్ట్ కస్టమర్ కి నచ్చుంది. ఎందుకంటే ఒకప్పుడు అంటే నచ్చకపోయేది, కలర్స్ నాకు కొంచెం కొత్త కావాలి అనే పొజిషన్ ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఓకే, మనం ఇంకా సారీస్ చూద్దాము. ఇది ఇప్పుడు ఏ ప్యాటర్న్ అండి? ఇది మేము ప్రెసెంట్ చూస్తున్నాం, ఇది ఇక్కత్ అండి. ఇక్కత్ అంటే డబుల్ నేత.
అయితే ఇందాక మీరు చూసిన సింగిల్ నేత కదా, ఇక్కత్ అంటే డబల్ నేత అంటే ఫైవ్ ప్లే వాడతాం వీటికి. సో యాక్చువల్లీ మనకి ఇక్కత్ కి దానికి డిఫరెన్స్ ఏంటండి, అంటే ఇందులో డబల్ ఇక్కత్ కూడా మేము విన్నాము, సో డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఇక్కత్ అంటేనేమో డబల్ నేత మేము, అయితే డబల్ ఇక్కత్ అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు థ్రెడ్స్ అనేది వర్టికల్ హారిజాంటల్ ఉంటది కదా, ఇది వర్టికల్ ప్లేన్, ఇది హారిజాంటల్ డిజైన్, ఇందులో వర్టికల్ హారిజాంటల్ రెండు డిజైన్ టైండ్ చేసి వీవింగ్ చేస్తాం. ఓకే, మనకి వెయిట్ దగ్గర నుండి క్వాలిటీ వరకు డిఫరెన్స్ ఉంటది. యా, ఇది లైట్ వెయిట్ ఉంది, ఇది వచ్చేసి ఇది స్పాన్ సిల్క్ మ్యామ్. యా, బట్ ఇది ఇది ఇదేమో ఇక్కత్ సిల్క్. ఓకే, ఇది చూడండి, ఇది ఇక్కత్ సిల్క్ అంట. లిటరల్లీ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్, లెమన్ ఎల్లో అండ్ ఆనంద రంగు కాంబినేషన్ అనేది ఇది ఫేవరెట్. యాక్చువల్లీ మనకి ఇది ఏ డిజైన్ కి వచ్చేసేపటికి, ఇది ఏ డిజైన్ అంటాం మనం? ఇక్కత్ డిజైన్స్ మ్యామ్, ఇది ఇక్కత్ లో స్టార్టింగ్ పీరియడ్ ఆఫ్ డిజైన్స్ మ్యామ్. ఓహో, సో ఇది ఇది డబల్, ఇది డబల్ ఇక్కత్, ఇది వచ్చేసి ఇది డబల్ ఇక్కత్ అన్నమాట. సో వెయిట్ లో కూడా డిఫరెన్స్ క్లియర్ గా తెలుస్తుంది, కొంచెం లైట్ వెయిట్ ఉంది, ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. అండ్ క్వాలిటీ విషయంలో కూడా మనకి ఇది చూస్తే గనక చాలా డిఫరెంట్ అన్నమాట. అంటే ఇది స్పన్ సిల్క్ మ్యామ్, అదే స్పన్ సిల్క్ అంటే మందం ఉంటుంది, అవును కొంచెం మందం ఉంది లిటరలీ. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి మన దగ్గర? నెక్స్ట్ ఇక్కత్ లో ప్రెసెంట్ ఇక్కత్ లో మీకు వెరైటీస్ చూపిస్తాము. ఇక్కత్ లో మీకు కలర్స్ కానీ వెరైటీస్ కానీ లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి మనకు. ఒకటేమో లోకి బ్లూ, పర్పుల్, చాలా డిఫరెంట్ కదా. యాక్చువల్లీ ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసేపటికి మనం ఓల్డ్ డేస్ లో చూసేవాళ్ళం, అంటే పూర్వం మనం ఎక్కువ ఈ కలర్ కాంబినేషన్ వాడేవారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. ఇందులో మాత్రం చాలా వరకు కలర్ లో కస్టమైజ్ చేస్తాం. ఇప్పుడు కస్టమర్స్ ఎక్కువ ఓల్డ్ లుక్ అడుగుతున్నారు లేదంటే న్యూ లుక్ నే ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? ఇప్పుడు మన కస్టమర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ థింగ్స్ మనం పట్టుకోలేము, వాళ్ళకి ఎప్పుడైనా సరే కొత్త వెరైటీ కావాలంటారు. ప్రజెంట్ మాత్రం పేస్టల్ కలర్స్ బాగా రన్ అవుతున్నాను, కొంతమంది ట్రెడిషనల్ కలర్స్ ఆడతారు, లిటరల్ కొంచెం తక్కువ మేము అవి. సో అంటే ఇప్పుడు మీరు ఎక్కడ నుండి షాప్స్ కి వాటికి కూడా సప్లై చేయడం అనేది జరుగుతుంది పెద్ద పెద్ద షాప్స్ కి? yes ma'am, చాలా ఎక్కడ వరకు మీరు? మేమ్ క్యాజువల్ అయితే నాది మాత్రం చెన్నై ఒకటి, బెంగళూరు ఒకటి, అంటే తమిళనాడు, కర్ణాటక, దెన్ ఆఫ్టర్ గుజరాత్. ఓకే, కోల్కతా కొంచెం మట్టుకే సప్లై చేస్తాను. ఓ, ఇది బ్లాక్ బోర్డర్ వచ్చిందా లేదంటే? లేదు, బ్లాక్ బ్లాక్ బోర్డర్ కి అలా మిక్సింగ్ కలర్. సో చూడండి, ఇంతకు ముందు నేను ఒక బ్లాక్ సారీ చూపించాను, బ్లాక్ లో ఇది ఒక డిఫరెంట్ అన్నమాట. సో బ్లాక్ ఇది, బ్లాక్ లో ఇది చాలా లైట్ కదా. yes ma'am, పేస్టల్ షేడ్ వర్టికల్ వచ్చి యాష్ కలర్ ఉంటుంది, అది బ్లాక్ అన్నమాట. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది సారీ, రైట్? అంటే ఇప్పుడు చాలా మంది ఇంటి దగ్గర కూడా లేడీస్ షాప్స్ పెట్టుకొని అమ్ముతాము లేదంటే ఇంట్లో హోల్సేల్ గా పెట్టుకొని అమ్ముకుంటాము. అయితే వన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది లేడీస్ ఇప్పుడు ఇంట్లోనే వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఏంటంటే ఐడియాస్ ఏంటంటే మేమే ఫోటో సప్లై చేస్తాము, ఓపెన్ పిక్స్ గానీ క్యాటలాగ్ సప్లై చేస్తాము. వాళ్ళు వాళ్ళ గ్రూప్స్ లో గానీ వాళ్ళ ఇన్స్టాలో గానీ అప్లోడ్ చేసుకుంటారు. వాళ్ళకి ఇంకేస్ ఏమైనా ఆర్డర్ వచ్చింటే వాళ్ళ ప్లేస్ మీద మేము సప్లై చేస్తాం, అంటే కొరియర్ చేస్తుంటాం. ఓకే, అంటే నాకు ఒక డౌట్, ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నేను మీతో టైఅప్ అయ్యి నేను ఫోటోస్ పెట్టి నేను సప్లై చేస్తున్నాను, అందులో నాకైనా డిస్కౌంట్ లాంటిది ఉంటుంది లేదా సేమ్ ప్రైస్ కి వెళ్ళడం? కస్టమర్స్ కి రీసెలర్స్ కంపల్సరీ ప్రైసెస్ డిఫరెన్స్ ఉంటాయి. ఓకే, అంటే అది పాసిబిలిటీ కాదు కదా ఇప్పుడు మనకి, ఎందుకంటే కొంతమంది వర్క్ దీని మీదనే ఉంటది కదా. ఇది కూడా చాలా డిఫరెంట్ కలర్ అండ్ మెరూన్ కదా, యాక్చువల్లీ చింతపిక్క రంగు అంటాము మనం. సో ఆ కలర్ కి పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు అండ్ చాలా ఈ డిజైన్ కూడా సేమా డిజైన్? మ్యామ్ డిజైన్ మాత్రం ఇక్కత్ మ్యామ్, ఇక్కత్ లో ఇంకా మీకు లాట్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ థింగ్స్, అంటే లాట్ ఆఫ్ కలర్స్ గానీ డిజైన్స్ గానీ ఇలా ఉంటాయి. ఇది కూడా చాలా బాగుంది కలర్, నైస్ మ్యామ్. ఇది చూడండి, ఇక్కత్ లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఈ కలర్ ఒకసారి బాగుంటుంది చాలా, అందులో కలర్స్ మీరు చూసే దాంట్లో. ఓకే, దీంట్లో ఒక 15 కలర్స్ దాకా ఉంటాయి ఇలా, ఇది బార్డర్ ఇలా వస్తుంది సారీ ఏమో ఇలా. ఓకే, సో బోర్డర్ చూడండి, మనం ఇప్పటి వరకు ఏంటి అంటే గనక ఓన్లీ సింగిల్ బోర్డరే చూసాము, ఇక్కడకు వచ్చేసేటికి డబల్ కనిపిస్తుంది, అంటే డార్క్ బ్లూ, అది మళ్ళీ ఇక్కడ కూడా డార్క్ బ్లూ లోనే కొంచెం పేస్ట్రీ టైప్ లో ఇచ్చారు అండ్ డిఫరెంట్ గా చాలా డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇది చాలా బాగుందండి, అంటే సేమ్ ప్రైస్ ఉంటుందా, దీని ప్రైస్ ఎలా ఉంటుంది? వీటి ప్రైసెస్ వచ్చేసరికి మామూలు రీటైల్ ప్రైస్ 9,800 నుంచి వెళ్ళి ఇప్పుడు చూపించే 11,000. ఓకే, ఇందులో మనకు అప్రాక్సిమేట్లీ ఒక 20% డిస్కౌంట్ ఉంటుంది. సో మన దగ్గరకి ఇక్కడికి వచ్చి తీసుకుంటే గనక మనకి 20% డిస్కౌంట్ వస్తుంది, అంటే మనం మన యూట్యూబ్ ఛానల్ కోసం స్పెషల్ అది, వేరే వాళ్ళ కాదు, మనం టీవీ వాళ్ళ కోసం 20% డిస్కౌంట్ అలా అనమాట. సో అంటే అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఇక్కత్ అనేది మీకు స్టార్టింగ్ 7,500 నుంచి ఇక మీకు వస్తుంది.
7500 నుంచి ఇప్పుడు మీకు 8500 మధ్య చూపిస్తున్నాను. ఓకే, ఇది 8500 మధ్యలో మనకి వస్తుంది హోల్సేల్. నెక్స్ట్ మేము ఇందులో నేను చెక్స్ వచ్చి మనకు పళ్ళు బ్లౌజ్ అనేది డిజైన్ వస్తుంది. ఓకే, ఓ బ్లౌజ్ పళ్ళు కూడా డిఫరెంట్ ఉంది బ్లౌజ్. ఓహో, ఇది పటోలా డిజైన్ మ్యామ్. శారీ వచ్చి ఇలా చెక్స్ మ్యామ్. సో చూడండి చాలా డిఫరెంట్ ఉంది కదా శారీ మొత్తం, అంటే స్మాల్ చెక్స్ ఇచ్చారు, పళ్ళు పింక్ ఇచ్చారు, అండ్ మనకి బోర్డర్ కూడా డబుల్ బోర్డర్ ఇచ్చి ఒకటి జెర్రీ అండ్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. అండ్ టిష్యూ బోర్డర్, ఓ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ ఇచ్చారు, సేమ్ అన్నమాట. ఓ సేమ్ ఉంది, రైట్. మనకి ఆ ప్యాటర్న్ అయితే నెక్స్ట్ మ్యామ్ ప్రెసెంట్ ట్రెండీ అంటే ట్విల్ మ్యామ్. ట్విల్ అంటే వైట్ థ్రెడ్ తోనే వీవింగ్ అవుతుంది అనమాట. ఇందులో మనకు బ్లౌజ్ గానీ పళ్ళు గానీ ఇది డిజైన్ వస్తుంది. అంటే ఎక్కువ పేస్టలే మ్యామ్ ఇందులో మాత్రం పక్కా. సో ఓకే, ఇందులో జరీ ఉండదు, ఆల్మోస్ట్ మీకు జరీ ఉండదు, జరీ వాడం కొంచెం కూడా. అందులో డిఫరెంట్ డిజైన్స్ మ్యామ్, మీకు కలర్స్ గానీ మీకు అవుట్పుట్ కూడా డిఫరెంట్ లుక్ కనబడుతుంది. ప్రెసెంట్ అయితే ట్విల్ అనేది బాగా ట్రెండీ మ్యామ్. ఓకే, అందులో ఇలా కూడా. సో ఇది ఒక మోడల్, ఓకే, బ్లాక్ కాంబినేషన్ లో కూడా తీసుకున్నారు. మీరు చూపిస్తున్న ప్రతి మోడల్ లో మాకు బ్లాక్ కూడా చాలా చక్కగా చూపిస్తున్నారు మ్యామ్. ఇదేమో ఫ్యాషన్, ఇది కంబోడియన్ డిజైన్ మ్యామ్. ఓకే, వీటికి బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది. ఓకే, ఇవేంటి అంటే మ్యామ్ మిక్సింగ్ డిజైన్స్ అన్నమాట. పటోలో ఉండదు, మళ్ళీ ట్విల్ ఉండదు, ఈ పోచంపల్లి డిజైన్ కాదు, మొత్తం మూడు మిక్స్డ్ అయ్యే డిజైన్స్ ఉంటాయి మ్యామ్. వావ్, ఇది నిజంగా చాలా బాగుంది, నిజంగా డిఫరెంట్ ఉంది. ఇది పళ్ళు చూసారా, పళ్ళు ఎంత డిఫరెంట్ గా ఇచ్చారు. అండ్ గ్రీన్ కదా, అదొక టైప్ ఆఫ్ గ్రీన్, పెసల రంగు అంటాం కదా, పెసర కలర్. సో ఆ గ్రీన్ కాంబినేషన్ అండ్ గంధం రంగులో ఇచ్చారు. మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు. అండ్ సారీ అంతా ఒక ఎత్తు అయితే నాకు నిజంగా పళ్ళు చాలా బాగా నచ్చింది బ్లౌజ్ కన్నా. చాలా ఒక్కసారి పళ్ళు చూడండి ఎంత డిఫరెంట్ ఇచ్చారో. ఇప్పుడు మీరు చూసిన పటోలా డిజైన్స్ అండి, ఇక్కత్ పటోలా అనమాట. ఇది ఇక్కత్ పటోలా, మీకు లాట్ ఆఫ్ ఉంటాయి మ్యామ్. అందులో కొన్ని విత్ జరీ ఉంటాయి, కొన్ని వితౌట్ జరీ ఉంటుంది మ్యామ్. సో ఇది విత్ జరీ, మధ్యలో కొంచెం ట్రెండీ వితౌట్ జరీ అయింది కాబట్టి అలా. సేమ్ అందులో మ్యామ్, ఇవి పటాన్ పటోలా డిజైన్స్ అనమాట. ఇది కలర్ గానీ చాయిస్ గానీ డిఫరెంట్ ఉంటుంది. ఇది చూడండి నిజంగా మనకి తెలుసు, బ్లాక్ వైట్ రెడ్ కలర్ కాంబినేషన్ లో సారీస్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, చాలా అంటే చాలా రేర్ దొరుకుతాయి. సో ఆ రేర్ లో ఇది ఒక రేర్ అని చెప్పొచ్చు. చూడండి ఇక్కడ రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు, రెడ్ అండ్ బ్లాక్ వైట్ కాంబినేషన్ లో మనకి బోర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ బోర్డర్ కూడా 3 బోర్డర్స్ ఇచ్చారు. పటోలా డిజైన్ పూర్ ఆఫ్ పటోలా. ఓకే, ఇది పటోలా డిజైన్ అంతా. సో పటోలా డిజైన్ లో బ్లాక్ కలర్ మొత్తం సారీ అంతా కూడా బ్లాక్ ఉంది. ఇక్కడికి వచ్చేసప్పటికి మనకి 3 బోర్డర్స్ ఇచ్చారు, వైట్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. ఇది చాలా రేర్ కాంబినేషన్. మనం ఇంకా ఇక్కడ పైన చూసేస్తే కనుక ఇక్కడ సింగిల్ బోర్డర్ అండ్ ఇది డార్క్ రెడ్ అండ్ జరీ ప్యాటర్న్ లో ఇచ్చారనమాట. చాలా డిఫరెంట్ ఉంది. సారీ కలరే ఉంటుంది. అన్నిటికేమో వేరే బార్డర్ కలర్ ఉంటుంది. ఓకే, మరి ఈ సారీస్ ప్రైస్ ఎలా ఉంటుంది మనకి? ఇప్పుడు మీరు ఇందాక యాష్ కలర్ విత్ ఎల్లో చూసారు కదా, అది కానీ కంబోడియన్ ట్విల్ గిట్ 12-5 to 13-5 మనకి డిస్కౌంట్ బోర్డ్ 9000 to 9500 పడుతుంది. ఓకే, రైట్. నిజంగా ఇందులో మనకు పటోలా డిజైన్స్, ట్విల్ డిజైన్స్ ఇవన్నీ ఉంటాను. ట్విల్ లో కూడా కొంచెం రెగ్యులర్ కలర్స్ ఉన్నాయి, స్పెషల్ కలర్స్ ఉన్నాయి. సో కస్టమర్ కి ఎట్లా కావాలి అంటే మీరు అట్లా చక్కగా, రైట్. ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ చూడండి. ఇది వచ్చేసి మనకి సింగిల్ బోర్డర్, కాకపోతే ఇది మనకి మెరూన్ ఇచ్చారు అండ్ డార్క్ బ్లూ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది మ్యామ్. నెక్స్ట్ అండి, ఇలా అండి, కొంచెం మనకు ట్రెడిషనల్ టైప్ అన్నమాట. సారీ వచ్చి మస్టర్డ్ పింక్, మస్టర్డ్ ఎల్లో, పళ్ళు వచ్చి ఇలా వస్తున్నాయి. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. ఓకే, ఇందులో మనకు లాట్ ఆఫ్ కలర్స్ ఫామ్ చేయాల్సి వస్తుంది. వర్క్ ప్రెజర్ కూడా ఎక్కువ ఉంటుంది మ్యామ్ ఇందులో. సో నిజంగానే ఇది చాలా డిఫరెంట్ ఉంది. మనం ఒక్కసారి పళ్ళు చూసుకుందాం. ఇది కింద బోర్డర్ అన్నమాట. కింద బోర్డర్కి వచ్చేసేపటికి కూడా 2 బోర్డర్స్ ఇచ్చారు, పింక్ ఇచ్చారు, జెర్రీ ఇచ్చారు, ఒకే 3.
ఇది కూడా చాలా డిఫరెంట్ ఉంది కదా. ఇది ఓల్డ్ ప్యాటర్న్ మ్యామ్, అంటే ఒకప్పుడు మా మదర్ మ్యారేజ్ కి ఎక్కువ ఇలాంటి టైప్ వేర్ చేసేది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ వరకు ఓల్డ్ ప్యాటర్న్ ఇచ్చారు, ఇక్కడ నుండి న్యూ ప్యాటర్న్ ఇచ్చేసారు మొత్తం. అండ్ చూడండి పళ్ళు వచ్చేసి పింక్ ఇచ్చారు, సో చాలా డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ ఉంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ డిజైన్ వచ్చింది. ఓకే, కొన్నిటికి డిజైన్ వస్తుంది, కొన్నిటికి ప్లేన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అన్నమాట. బ్లౌజ్ పీస్ ఈ విధంగా ఇచ్చారు కొంచెం డిజైనర్డ్ గా చూడడానికి. అంటే ఇది ఎలా ఉంది అంటే ఓల్డ్ ప్యాటర్న్ కాదు అలానే న్యూ ప్యాటర్న్ కాదు, చక్కెర రెండు మిక్స్ చేసి ఇచ్చారు. చాలా డిఫరెంట్ గా చాలా బాగుందండి సారీ. మనకి దీని ప్రైస్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మనకి? మామ్ ఇలాంటి ప్యాటర్న్ మనకు 14.5 మామ్, ఫైనల్ గా మనకు 10.5 టు 11 పడుతుంది. ఓకే, అదే టైప్ లో ఇది ఒక టైప్. ఓ, ఇది టు అప్ అండ్ డౌన్ సేమ్ ఇట్లా వస్తుంది. ఓకే, దెన్ ఆఫ్టర్ మామ్ అలాంటి టైప్ లోనే ఇది ఒక టైప్. దీనిలో 3 టైప్స్ ఉన్నాయి మ్యామ్, డిజైన్ డిఫరెంట్, టైప్ ఒకటే అన్నమాట. నెక్స్ట్ మ్యామ్ మీరు చూస్తున్నది ఏమంటే పటోలా డిజైన్ మ్యామ్, అది 6 ప్లే వాడతాం వాటికి. సో ఇది పటోలా డిజైన్? yes. ఓకే, సో చూడండి ఇది పటోలా డిజైన్. కాంబినేషన్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. డార్క్ గ్రీన్, డార్క్ పింక్, పింక్ వచ్చి బోర్డర్ వచ్చేసి ఓల్డ్ బోర్డర్ కూడా చాలా ఓల్డ్ ప్యాటర్న్ ఇచ్చారు, చాలా డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ మ్యామ్ పటోలానే వైట్ అండ్ పింక్. ఇక కొంచెం ఫేవరెట్ కాంబినేషన్ మ్యామ్ అది. అవును, సో చూడండి వీళ్ళు చాలా డిఫరెంట్ గా నేసారు. ఏంటి అంటే బోర్డర్ విషయానికి వచ్చేసప్పటికి ఓల్డ్ ఇచ్చేసారు, ఓల్డ్ లుక్ బోర్డర్ ఇచ్చేసి న్యూ లుక్ ఇచ్చారు. అంటే ఎలా కావాలంటే అట్లా ఇష్ట, ఎలా అయినా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి. మేము అందులో టైప్ ఇది లేంగాస్ గానీ కొంతమంది ఇలా కూడా ఫామ్ చేస్తాం. సో ఈ ప్యాటర్న్ వచ్చేసప్పటికి పటోలాలో ఇదైతే లెహెంగాస్. ఇప్పుడు మనం ఈ మధ్యన ఈ ప్యాటర్న్ ఆఫ్ లెహెంగాస్ చాలానే చూస్తున్నాం కదా మనం పటోలాలో. సో దానికోసం ఇది కావాలంటే మనం సారీగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే గనక మనం లెహెంగా కుట్టించుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అందులోనే డబల్ కడ్డీ మ్యామ్, ఇందులో ఓకే డబల్ కడ్డీలో కూడా లాట్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మ్యామ్. ఓ, రెడ్ అండ్ పింక్, పింక్ అండ్ బ్లూ. ఓకే, సేమ్ అదే టైప్ లో మ్యామ్. ఇది కంబోడియన్ మ్యామ్. ఓ, ఇది చూడండి చాలా డిఫరెంట్ ఉంది కదా. ఇక్కడేమో నిజం చెప్పాలంటే బోర్డర్ కానివ్వండి, సారీ కానివ్వండి, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. బ్లాక్ అండ్ ఎల్లో. సో ఇదంతా సేమ్ కాస్ట్? yes ma'am. ఓకే మ్యామ్, నెక్స్ట్ మ్యామ్ మీకు ట్విల్ ఉంటుంది మ్యామ్. ట్విల్ అని చెప్పాను కదా, బార్డర్ వచ్చి ఇట్లా డిఫరెంట్ వస్తుంది. పళ్ళు బ్లౌజ్ మనకు బ్లౌజ్ వస్తుంది మ్యామ్. ఇది పళ్ళు బ్లౌజ్ అండ్ సారీ మ్యామ్. సారీ మొత్తం ఇలా డిఫరెంట్ పేస్టల్ షేడ్ లో ఉంటుంది. నిజంగానే మీరు చెప్పినట్టు చాలా బాగుంది. ఇలా చూడండి, ఇలా బాగుంటుంది. మీకు బార్డర్ కూడా ఇట్లా డిఫరెంట్ పైకి పెట్టుకుందాం. సో నిజంగానే చాలా బాగుందండి. సేమ్ అందులోనే మ్యామ్ ఇంకోటి కూడా ఉంది మ్యామ్, ఇట్లా డబుల్ బార్డర్ వస్తుంది. ఓహో, ఇప్పుడు వరకు అది కూడా డబుల్ బోర్డర్? అదేమో సింగిల్ బోర్డర్. సింగిల్ బోర్డర్, ఇది వచ్చేసి డబుల్ బోర్డర్. సేమ్ ఇందులో కూడా బ్లౌజ్ మనకు డిజైన్ వస్తుంది. సో చూడండి డబుల్ బోర్డర్ ఎంత చక్కగా ఇచ్చారు అండ్ డిఫరెంట్ కలర్ అన్నమాట. నెక్స్ట్ మ్యామ్ ఇది పింక్ మ్యామ్, పేస్టల్ పింక్ వచ్చి ఇలా మ్యామ్. ఇది కూడా కొంచెం డిఫరెంట్ షేడింగ్ మ్యామ్. వీటి ప్రైజెస్ వచ్చి మనకు 16.5 మ్యామ్, ఫైనల్ గా పడేది మాత్రం 12.5 to 13 మ్యామ్. అది కూడా కొంచెం మన యూట్యూబ్ ఛానల్. అర్థమైంది, అర్థమైంది, రైట్. సో విన్నారు కదా సార్ ఏం చెప్తున్నారు అంటే, మనం టీవీని చూసి ఎవరైతే వీళ్ళ దగ్గరికి పర్చేస్ కొస్తారో లేదంటే ఆన్లైన్ ద్వారా కాంటాక్ట్ అవుతారో వారికి 20% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే సారీ ప్రైస్ మీద మనకి 20% డిస్కౌంట్ వస్తుంది. సో ఎన్ని కాంటాక్ట్ని మనం టీవీ పేరు చెప్పి తీసుకొచ్చి మనం టీవీ ప్రేక్షకుల కోసం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారు వీళ్ళు. సో ఇదేం మోడల్ సార్? మ్యామ్ ఇది ట్విల్లులోనే బార్డర్ వచ్చి ఇట్లా కంచి వస్తుందండి. ఓకే, మనకు పళ్ళు బ్లౌజ్ మొత్తం డిఫరెంట్ స్టైల్ మ్యామ్. ఇది మొత్తం పేస్టల్ వచ్చి పళ్ళు మ్యామ్, బ్లౌజ్ పటోలా, శారీ వచ్చి ఇలా మ్యామ్. ఇది ఇందులో మీకు ఎలా అంటే అలా కస్టమైజ్ చేయొచ్చు మ్యామ్. ఇదైతే ఇక బార్డర్ అలా ఉంటుంది. నిజంగానే బోర్డర్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మ్యామ్ మనకు. ఓకే, ఇందులో షార్ట్ కలర్స్ ఉన్నాయి, పేస్టల్ కలర్స్ ఉన్నాయి. వావ్, ఇది చాలా బాగుంది కదా, డార్క్ ఎల్లో గ్రీన్ అండ్ మెన్ కాంబినేషన్ లో. ఇందులో అప్రాక్సిమేట్లీ ఒక 12 కలర్స్ దాకా ఉన్నాయి మ్యామ్. ఓకే, సో ఇది చూడండి డార్క్ రెడ్ దాని మీద రీచి అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్. ఇది చాలా అంటే చాలా బాగుంది. సరే ఇది ఎంత ప్రైస్ పట్టొచ్చు మనకి మ్యామ్? ఇది 17 to 18 ఉంటుంది. ఓకే, అప్రాక్సిమేట్లీ మన డిస్కౌంట్ పోను 12 to 13. ఓకే, బట్ నాకు చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది ఇది. డార్క్ కలర్స్ లోనే ఇంత డిఫరెంట్ గా చేయాలి మ్యామ్. నెక్స్ట్ అండి, ఇది బార్డర్ వచ్చి ఇట్లా కంచి మ్యామ్, గద్వాల కంచి టైప్. ఓ, సారీ వచ్చి ఇట్లా చెక్స్ వచ్చి టెంపుల్ వస్తుంది.
ఓకే. నెక్స్ట్ మనకు ఫుల్ సారీ చూసేసరికి ఇలా ఉంటుంది మ్యామ్. పళ్ళేమో ఇలా పళ్ళలో స్పెషల్ గా వచ్చింది మ్యామ్. నెక్స్ట్ బ్లౌజ్ మ్యామ్, బ్లౌజ్ ఇలా వస్తుందండి. ఓ చూడండి, బ్లౌజ్ వచ్చేసి ఏ ప్యాటర్న్? మనకి పటోలా ప్యాటర్న్. ఓ బ్లౌజ్ వచ్చేసి పటోలా ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ పళ్ళు వచ్చేసి పటోలా ఇచ్చారు. అండ్ చూడండి ఈ బోర్డర్ లో కూడా వచ్చింది. చెప్తాను నేను, ఇది డార్క్ బ్లూ అని చెప్పేసి, అండ్ డార్క్ బ్లూ అండ్ గ్రీన్, లైట్ గ్రీన్, చాలా డిఫరెంట్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్. అండ్ ఇది కూడా మంచి కాంబినేషన్, ప్యారెట్ పింక్ అండ్ సారీ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో నిజంగా చాలా బాగుంది సార్. ఇది చాలా అంటే చాలా డిఫరెంట్. మనకు బ్రైడల్ టైప్ అని ఎలా అయినా వాడొచ్చు. అవును, నిజంగా మీరు కరెక్ట్ గా చెప్పారు. మనం ఎంగేజ్మెంట్ కానివ్వండి, లేదంటే మనకి పెళ్లిలో కూడా చాలా మంది హెవీ వెయిట్ శారీస్ ని ఇంట్రెస్ట్ చూపించారు ఆ శారీస్ కి. అలాంటి అన్నప్పుడు మనకి ఇలాంటి కాంబినేషన్ లో శారీస్ తీసుకుంటే పెళ్లికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రెండీగా కూడా పెళ్లిలో ఇలాంటి ప్యాటర్న్ ఎక్కువ యూజ్ చేస్తారు. ట్రెండీ కలర్స్ కూడా, ట్రెండీ డిజైన్ కూడా. నెక్స్ట్ మేము మీకు ఏనుపిట చెట్టు జోకర్ అనేది ఏంటిదంటే మా పోచంపల్లి బ్రాండ్ అది. నిజంగా చాలా బాగుంది చీర అండి. పళ్ళు మ్యామ్, బ్లౌజ్ వచ్చి మనకి దీని చెక్స్ వస్తుంది మ్యామ్. ఇది చెక్స్ అనేది కడ్డీ చెక్స్ మ్యామ్. ఇందులో దీంట్లో మనకు ఒక ప్రెసెంట్ అయితే 5 కలర్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మ్యామ్. ఓకే ఓకే, సో ఒక్కసారి చూడండి. నిజంగా ఈ చీర అంటే ఈ చీర చాలా స్పెషల్ గా కనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్నిటిలో కూడా. బోర్డర్ మనకు చూసుకుంటే డార్క్ పింక్ ఇచ్చారు. అండ్ ఇది కూడా మనకి ఒకప్పుడు చాలా ట్రెండీగా ఉండేది ఈ బోర్డర్ వచ్చేసి, సో ఇప్పుడు చాలా డిఫరెంట్ లుక్ ఇస్తుంది. అండ్ చెక్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. ఇది దాంట్లో ఒక 5 to 10 colors అవైలబుల్. మీరు ఇది పెళ్లికి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. పెళ్లికి కానివ్వండి, ఎంగేజ్మెంట్ కానివ్వండి, ఈ సారీ చాలా బాగుంది. ఇంకోటి కలర్ ఎక్కువ ఏ రోజు వేర్ చేస్తారు అంటే మనకు హల్దీ సెరమనీ రైట్. అండ్ మనకి వ్రతాలు ఉంటాయి కదా, వరలక్ష్మీ దేవి వ్రతం లాంటి వాటికి కూడా ఈ సారీస్ అనేవి చాలా బాగుంటాయి. అంటే మనం చీరలు కట్టుకునేటప్పుడు కూడా ఫెస్టివల్ కి తగ్గట్టు కట్టుకుంటూ ఉంటాం కాబట్టి, సో మేము అదే టైప్ లో కింద పట్టు ఇక్కతో మధ్యలో పట్టుఫిల్లు అండ్ చెక్స్ మనకు ఇది డిఫరెంట్ మ్యామ్. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకు చెక్స్ వస్తుంది. అవునవును. కొంతమందికి ఏంటంటే ఇట్లా ఏనుపిట ఇష్టం ఉండకపోతే ఇలా కూడా బాగుంటది కదా. అవును, దీంట్లో కూడా ఒక 12 colors దాకా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో సేమ్ ప్రైస్ పడుతుందా? ఎస్ సేమ్ ప్రైస్. ఇలా ఉంటుంది, దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. ప్రెసెంట్ అయితే మనకు కొన్ని కలర్స్ చూపిస్తాము. ఇన్ కేస్ వాళ్ళకి నచ్చితే మేము, మీరు నెంబర్ ఇస్తారు కదా, నాకు వాట్సాప్ చేసినా కూడా మేము వాళ్ళ కలర్స్ చార్ట్ పంపిస్తాను. ఓకే రైట్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది కలర్స్. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. బోర్డర్ కి కానివ్వండి, ఇది కానివ్వండి, డిఫరెంట్ అనమాట. పెళ్ళిళ్ళకి కానివ్వండి, ఫంక్షన్స్ కి, అట్లనే వ్రతాలు పూజలు లాంటివి చేసుకునే టైంలో ఇవి చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటాయి, బాగుంటాయి. స్క్రీన్ కంటే ఫొటోస్ కి వాటికి బాగుంటాయి. మనం ఈజీగా క్యారీ చేయగలుగుతాము. పోచంపల్లిలో నాకు ఇవి చాలా బాగా నచ్చాయి ఇప్పుడు చూపించిన కలెక్షన్. సో మనకి అంటే పోచంపల్లిలో ఇప్పుడు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు పెళ్లికి కూడా పెళ్లిలో చక్కగా వేర్ చేసే విధంగా ఏమైనా ఉన్నాయా? ఎస్ మ్యామ్, ఇప్పుడు మీరు చూసారు అందులో మధ్యన ఏంటిదంటే మ్యామ్, శారీ ప్లేన్ ఉంటుంది మ్యామ్. ఇలా దీన్ని మీరు ఏం చేస్తామంటే డిజిటల్ కలంకారీ, డిజిటల్ ప్రింట్స్ చేపిస్తాం అన్నమాట. ఇది మనకు పళ్ళు బ్లౌజ్ అనేదేమో ఇక్కత్ మ్యామ్, బార్డర్ వచ్చేమో కంచి బార్డర్. ఓకే, అండ్ శారీ వచ్చేమో ఇలా ఉంటుంది. దీంట్లో మనకు మిడిల్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోనికి ఛాన్స్ ఉంటుంది. మనకి చూడండి, ఒక్కసారి శారీ చూస్తే కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. అండ్ మనకి చూడండి కంచి బార్డర్ ఇచ్చారు, చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ కావచ్చు, శారీ కావచ్చు, చాలా అంటే పెళ్ళికి చాలా బాగుంటది కాంబినేషన్. సో అంటే మనం ఎలా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు? మిడిల్ కలర్ మనం చెప్తే మేము చెప్తాం మ్యామ్, అంటే వాళ్ళకి కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ కలర్ కి బాగుంటుంది. అంటే మిడిల్ కలర్ ఫామ్ చేసి సెట్ చేస్తాం కదా మ్యామ్. అవునవును. ఒకసారి చూడండి, డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది కంచి బోర్డర్ తో. ఇది చూడండి, ఇది డిఫరెంట్ లుక్. యా, ఇదంతా చాలా డిఫరెంట్. అంటే బర్డ్స్ పెయింటింగ్ ఇది మొత్తం? ఆ yes ma'am, సారీ వివింగ్ తర్వాత పెయింటింగ్ వస్తుంది మ్యామ్. మీకు ప్లేన్ సారీ కూడా చూపిస్తాను. సారీ నేసాక ఎంచక్క పెయింట్ చేపిచ్చారో చూడండి. సో ఇప్పుడు
ఇంతకు ముందు మనం పెయింటింగ్ అనే పాటికి ప్లెయిన్ సారీస్ మీద సిల్క్ అలాంటి క్లాత్స్ తీసుకొని మనం వేయడం అనేది జరిగేది. ఇప్పుడు అట్లా కాకుండా పోచంపల్లిలో కూడా చక్క ప్లెయిన్ గా సారీ వేసి తర్వాత ప్రింట్ చేస్తున్నారు. సో ఒక్కసారి చూడండి, మనకి క్లియర్ గా చూస్తే కనుక బోర్డర్ వచ్చేసి వీళ్ళు కంచి బోర్డర్ ఇచ్చారు, అండ్ పళ్ళు వచ్చేసి పళ్ళు డిజైన్ ఇక్కత్, ఇక్కత్ లో పళ్ళు ఇచ్చేసి మనకి ప్లెయిన్ సారీ మీద ఈ విధంగా పెయింటింగ్ అనేది వేయించారనమాట. వీళ్ళు చక్కగా సింపుల్ గా ఏంటంటే ఫస్ట్ ప్లెయిన్ సారీ నేయిస్తున్నారు, మనకి పళ్ళు ఇచ్చేస్తున్నారు, బోర్డర్ ఇచ్చేస్తున్నారు, అండ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ సారీ మొత్తానికి మాత్రం మన పెయింటింగ్, మన వాళ్ళు దీని మీద ఎలాంటిది బాగుంటుంది అలాంటిది డిజిటల్ పెయింటింగ్ చేపిస్తున్నారు. సింగిల్ సారీ అనేది కస్టమైజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సింగిల్ సారీ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, సారీ అనేది ప్లెయిన్ అనేది 7 సేమ్ వస్తాయి, కానీ ఇప్పుడు డిజైన్ సేమ్ సింగిల్ సారీ చేసుకుని ఇందులో ఆప్షన్ ఉంది. ఇది ఇది డిఫరెంట్ మ్యామ్. ఓకే, అందుకని ఇది మీకు కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైట్, మోర్ ఓవర్ ఏంటంటే మ్యామ్ దీంట్లో ప్రైజెస్ వచ్చి మనకు 15 నుంచి 22,000 మధ్యన ఉంది మ్యామ్. ఇది వచ్చి మనకు 18,500 మ్యామ్. ఫైనల్ పడేదేమో 15,000 పడుతుంది. దీంట్లో మనకు ఇట్లా బార్డర్ పెరిగింది అనుకున్నాం ఎగ్జాంపుల్, దాని ప్రైస్ కూడా పెరుగుతుంది. ఓకే, బోర్డర్ పెరిగే కొద్దీ మనకి బార్డర్స్ పెడతాం, జరి కానీ వర్క్ కానీ, వర్క్ ఇప్పుడు ఇవి ప్రెస్ చేయాలంటే లెగ్స్ చాలా ఫోర్స్ చేయాల్సి వస్తుంది, ఆడ టైం టేకింగ్ పీరియడ్ ఎక్కువ అవుతుంది. బోర్డర్ పెరిగే కొద్దీ వీళ్ళు ప్రైస్ పెరుగుద్ది అన్నారు. నిజంగా వారి కష్టానికి మనం ఫలితం ఇవ్వాలి, ఎందుకంటే ఇంత అందమైన బోర్డర్స్ నేను వేస్తున్నారు అంటే కనుక ఫలితాన్ని అయితే ఇవ్వాలి. చాలా బాగుంది కదా, ఇంతకు ముందు మనం చూసిన సారీస్ కి మనకి ఇక్కడ కంచి బోర్డర్ ఇచ్చారు కదా, ఇది మనం 3 లైన్స్ మాత్రమే చూసాం అనమాట. సో ఇక్కడికి వచ్చేసప్పటికి ఒక లైన్ పెరిగింది, సో 4th లైన్ అనేది పెరిగింది. సో ఇట్లా చాలా అంటే చాలా డిఫరెంట్ అండ్ చాలా ట్రెండీగా కూడా ఉంది ఈ సారీ. నెక్స్ట్ అండి, ఇది పట్టన్ పటోల డిజైన్స్ మ్యామ్. ఇది ఓకే, జరి ఉండదు, కొంచెం వర్క్ ఏంటంటే మడతస్ అంటే డిజైనర్ కాన్సెప్ట్ మ్యామ్. ఓకే, ఇది పళ్ళు మ్యామ్, బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్. ఈ పంత హెవీ వర్క్ ఉంది కదా మ్యామ్, ఇంత వర్క్ ఉన్నప్పుడు మనకు ఆల్మోస్ట్ కస్టమర్ కి బ్లౌజ్ డిజైన్ ప్లెయిన్ ఇస్తేనే బాగుంటుంది. వర్క్ అనేది ఇక్కడ నుంచి మస్ట్ హెవీ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇంతకుముందు ఈ సారీస్ కి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇద్దరు వర్కర్లు అయితే సెట్ అయిపోతుంది, ఇలాంటి దానికి కనీసం ఒక 10 మెంబర్స్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని వాటి సారీ ప్రైజెస్ కానీ ఇవన్నీ హెవీ ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది షేడ్ అంటే మేము ఇది వర్టికల్ పింక్, మేము ఆర్జెంటల్ ఏమో పర్పుల్ వేసాము. డిఫరెంట్ అనమాట, ఇది ఒక రెడ్ కలర్ పళ్ళు అండ్ రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. సో ఇది ఒక హెవీ డిజైన్ లో లెక్కలు, చాలా బాగుంది. నెక్స్ట్ మ్యామ్, ఇందులోనే కడ్డీ బోర్డర్ వస్తుంది, ఇక్కడ నుంచి కడ్డీ వచ్చి టిష్యూ వస్తుంది. ఇది మీకు హైదరాబాద్ ఐడియా ఉంది కదా, ఇది అనమాట. ఇది కొంచెం ఏంటంటే మోటివ్స్ టైప్ అనమాట, కొంతమంది మోటివ్స్ అనేది ఎక్కువ వేరీ చేస్తారు కాదు ఇలా అనమాట, ఇట్లా డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఓకే, మోటివ్స్ టైప్ అనమాట. ఇందులో మనకు అప్రాక్సిమేట్లీ ఒక 5 to 6 కలర్స్ ఉన్నాయి మ్యామ్, ఈ టైప్ లో వేసే పింక్ పర్పుల్ దాంట్లో. సో ఒకవేళ ఇంటి కడ మేము మార్కెట్ చేసుకుంటాము అంటే గనక వాళ్ళ కోసం మీరు ఇస్తారా, ఎక్కువ సారీస్ తీసుకెళ్తాం ఇక్కడికి వచ్చి అని చెప్పేసి అంటే? మ్యామ్ వాళ్ళ ప్రైజెస్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటాయి మ్యామ్, కంపల్సరీ వాళ్ళకి కస్టమర్ ప్రైస్ వాళ్ళ ప్రైస్ మేము ఎప్పుడు ఈక్వల్ చేయము, ఈక్వల్ చేయరు. అంటే అలాంటి వాళ్ళకి ఇప్పుడు సారీస్ తీసుకెళ్లారు, ఒక 100 సారీస్ 50 సారీస్ తీసుకెళ్లారు, వాళ్ళు అందులో ఒక 40 అమ్మేశారు, ఇంకో 10 మిగిలిపోయినది సేల్ అవ్వట్లేదు మీకు ఇచ్చేస్తాము అంటే అది అలాంటి అలాంటి మీరు వెనక్కి అనేది తీసుకోరు, రీప్లేస్ కూడా ఉండదు. ఎందుకంటే మా దగ్గర సారీ అనేది ఐరన్ రోలింగ్ ఉండదు కదా మ్యామ్, డైరెక్ట్ వీవింగ్ నుంచి ఫోల్డ్ చేసి మన దగ్గర పెట్టేసుకుంటాం. ఓకే, నేసిన వెంటనే అది ఫోల్డ్ చేసేసి మీరు కస్టమర్ కి మళ్ళీ, అది కూడా ఐరన్ ఫోల్డింగ్ కాదు, ఐరన్ ఫోల్డింగ్ అనేది ఉండదు మా దగ్గర, మన అందుకనే పట్టు అనేది ప్యూర్ అనమాట. ఇప్పుడు మీరు కంచి కానీ ధర్మవరం కానీ వెళ్తే శారీ వీవింగ్ తర్వాత రోలింగ్ వెళ్తుంది, మన రోలింగ్ ఆప్షన్ ఉండదు. ఓకే, మాది ఓన్లీ డైరెక్ట్ వీవింగ్ టు కమ్ ఇక్కడ అంతేగా. రైట్ మ్యామ్, అలాంటి దాంట్లోనే ఇంకో డిజైన్ మ్యామ్, ఇందులో కూడా కలర్స్ అవైలబుల్. ఇక్కడ నుంచి ప్రైజెస్ అనే మీరు చూసిన పటల్ ఫోటోలో 22-25,000 మధ్యలో ఉంటుంది. ఓకే, అంటే మనకు అప్రాక్సిమేట్లీ 16-17,000 పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్. ఇది వచ్చి మనం మోటివ్స్ కూడా చూడండి, హంస వచ్చి వాటర్ లో, ఇది హైరావతం, హైరా అంటే ఈ రాజు వచ్చి గుర్రం మీద ఏనుగు మీద తిరగడం ఇలాంటివి అనమాట సింబాలిక్స్. సో నిజంగా చాలా బాగుందండి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది, చిలకలు హంస వాటర్ అంటే ఇవే పటన్ పటోల డిజైన్స్ అంటే ఇవే అంటారు మ్యామ్. ఓకే, అది ఇప్పుడు మనకి ఇలాంటి సారీస్ అక్కడ 50,000
35 ఇట్లా ఉంటుంది. నిజం చెప్పాలంటే బయట ఇవే చీరలు మనం తీసుకుంటే గనక చాలా అంటే చాలా కాస్ట్ ఉంటుంది, టూ మచ్ కాస్ట్ చెప్తారు, బట్ ఇక్కడ తక్కువ కాస్ట్ కింద మంచి డిజైన్స్ దొరుకుతున్నాయి. మొత్తం ఇక మా సింబాలిక్స్ మ్యామ్, ఇక లయన్ మ్యామ్ ఇది. ఓకే, ఇలా ఉంటుంది, చాలా డిఫరెంట్ ఉందండి. నెక్స్ట్ మ్యామ్ అదే దాంట్లో, ఇందులో కూడా కలర్స్ అవైలబుల్, ఇందులో సింగిల్ కలర్ చూపించుతున్నాను. ఓకే, ఒకసారి ఈ చీర కూడా చూడండి, చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది కదా మ్యామ్. ఇదేమో ట్రెడిషనల్ మ్యామ్, ఇక నార్కొంజ డిజైన్ ఉంటాయి. దీంట్లో 8 మోటీస్ ఉంటాయి మ్యామ్, 8 బొమ్మలు ఉంటాయి. ఏను పిట్ట చెట్టు జోక హంస అండ్ లయన్. ఒక్కసారి మనం చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సారీస్ మీద డిజైన్స్ ఏవైతే ఉన్నాయో, బొమ్మలు ఏవైతే ఉన్నాయో, అందులో 8 ఉన్నాయంట, 8 ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. సో చెట్లు కావచ్చు, ఏనుగు కావచ్చు. చాలా మందికి ఈ కలర్ అనేది చాలా ఎందుకో ఇష్టం, ఐ డోంట్ నో వై. ఓకే, చాలా మంది చాలా విధాలుగా వేర్ చేస్తారండి. దీంట్లో కూడా మన కలర్స్ ఉన్నాయి మ్యామ్. పళ్ళు కూడా మనకి ఇంత హెవీ వర్క్ ఉంది. అవును, చాలా హెవీ ఇచ్చారు పళ్ళు. సో అందుకని పళ్ళు సారీ హెవీ అవుతుంది కాబట్టి మీరు బ్లౌజ్ కి వచ్చేసేపటికి ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వడం అనేది మ్యామ్. పటోలా డిజైన్ మ్యామ్ ఇది, పటోలా వచ్చి బార్డర్ కంచి బార్డర్ వస్తుంది, పళ్ళు కూడా కంచి వస్తుంది. ఓకే, చాలా డిఫరెంట్ అండి. పళ్ళు అండ్ బోర్డర్ వచ్చేసి కంచి ఇచ్చారు, ఇంకా సారీ మొత్తం కూడా పటోలా డిజైన్ తో డిజైన్ చేశారు. బ్లౌజ్ కూడా ఇక్కత వస్తుంది మ్యామ్, బ్లౌజ్ కూడా అదే మ్యామ్. సో ఇదే బ్లౌజ్ మనకి, yes ma'am, రెడ్ కలర్. ఓకే, రెడ్ అంటే బార్డర్ ఏది ఉంటే అదే కలర్ వస్తుంది. ఓకే, నిజంగా చాలా డిఫరెంట్ ఉందండి మ్యామ్. నెక్స్ట్ అండి, ఇందులోనే ట్విల్ కంబోడియం మ్యామ్ ఇది. దీంట్లో 4-5 కలర్స్ ఉన్నాయి కంబోడియం లో. ఓ, సేమ్ ఇది కూడా అదే టైప్ అన్నమాట, కంప్యూటరైజ్ కానీ కంబోడియం కానీ చెప్పాను కదా, మిక్సింగ్ ఆఫ్ డిజైన్స్ అన్నమాట. ఒక్కసారి చూస్తే నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది. కంచి బోర్డర్ ఇచ్చారు బ్లూ కలర్, చాలా అంటే చాలా డిఫరెంట్ ఉందండి. పళ్ళు కానివ్వండి, సారీ కానివ్వండి, అండ్ బ్లౌజ్ కూడా మనకి నిజంగా చాలా బాగుంది. సో మనకి బ్లౌజ్ వచ్చేసేపటికి మనకి పటోలా డిజైన్ వచ్చింది రైట్ మ్యామ్. మీకు చూపించాల్సిన డిజైన్ ఏంటంటే మ్యామ్, ఇది ఇది మధ్యలో బూటా మ్యామ్, ఇక్కడ ఓకే జరీ బూటా, అండ్ బార్డర్ వచ్చి కంచి బార్డర్. ఓకే, అండ్ సారీ వచ్చి మనకు మల్టీ కలర్ ఏనుగు మ్యామ్, ఏనుగు కూడా మల్టీ కలర్స్ ఫామ్ చేస్తాం ఇందులో. ఇది అప్రాక్సిమేట్లీ మన షాపింగ్ మాల్కి వెళ్తాం మనం 50,000 అబౌ ఉంటుంది. జరి కూడా కొంచెం ప్యూర్ వాడాం దీనికి. అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకు బ్లౌజ్ వచ్చి పటోలా డిజైన్ మ్యామ్, పళ్ళు వచ్చి కంచి బార్డర్. ఇది బ్రైడల్ కానీ కొంచెం అలా వాడతాం. ఇదేమో ఆర్డర్ పీసెస్ మ్యామ్, అందులో ఒక పీసెస్ చూపిస్తున్నాను, ఇది ఆర్డర్ పీసెస్. ఇప్పుడు ఈ పటోలా పటాన్ పటోలా డిజైన్స్ కూడా మాకు ఆర్డర్ డిజైన్స్ అవన్నీ, మేము గుజరాత్ వాళ్ళకి సప్లై చేస్తాం, వాళ్ళది అందులో చూపిస్తాం. చాలా అంటే ఎంత ఉండొచ్చు మనకి ఇది? ఇది మాత్రం 25 పడుతుంది, 25 పడుతుంది. మిగతా ఏమో మనకు ఇవి కింది ఉన్నాయి ఏంటి, కంప్యూటర్ కానీ పటోలా కానీ ఇవి ఎంత మ్యామ్, 22. ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఫైనల్ గా పడేది 16-17 పడుతుంది. ఇదేమో ఇలా కొంచెం హెవీ కదా మ్యామ్. అలా నెక్స్ట్ మేము మన దగ్గర దుప్పటాస్ కూడా ఉంటాయి, మామూలు డ్రెస్సెస్ కూడా వేసుకుంటారు కదా, పెట్టుకోండి. ఇలా కలర్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఒక్కసారి చూడండి, దుప్పటాస్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ అనేది ఉంది పటోలా డిజైన్స్ లో మనకి పోచంపల్లిలో, చక్కగా దొరుకుతున్నాయి దుప్పటాస్ కూడా. మనకి దుప్పటాస్ కూడా ఎంత ప్రైస్ నుండి మనకి ఉండొచ్చు? దుప్పటాస్ 2,800 నుంచి వెళ్ళి ఒక 3-4 లాస్ట్ ఇస్ 4,000. ఇది కూడా చాలా డిఫరెంట్ ఉంది. నో సారీ మ్యామ్, ఇది ట్విల్ టైప్ అన్నమాట. ట్విల్ టైప్ ఇది, yes ma'am. మన దగ్గర 0 సైజ్ లెంగాస్ ఉంటాయి మ్యామ్, అంటే పుట్టిన పాప నుంచి వెళ్ళి 3 ఇయర్స్ వరకు ఇది వస్తుంది. ఓకే, ఇది ఇంచెస్ అంటే 26 ఇంచెస్ ఉంటుంది పన్న. అందులో కూడా లాట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మ్యామ్ మనకు. సో ఒక్కసారి చూడండి, చిన్న పిల్లలకంటే అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ కుట్టించాలనుకుంటే కనుక వాళ్ళకి తగ్గట్టు, అంటే సారీ మొత్తం వేస్ట్ చేయకుండా వాళ్ళకి తగ్గట్టే వీళ్ళు చక్కగా. నెక్స్ట్ ఇదేమో 4 ఇయర్స్ పాప నుంచి వెళ్ళి మనకు 8 ఇయర్స్ పాప వరకు లేంగా మ్యామ్ ఇది. ఓకే, ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మ్యామ్. ఫ్రీ సైజ్ లో మనకు బేసిక్ వచ్చేసరికి ఒక 5,500 నుంచి స్టార్ట్ మ్యామ్. ఓకే, అందులో మనకు స్పెషల్ ఉంటే ఇకపోయి ఇది ఉంది కదా మ్యామ్, బార్డర్ కడ్డీ వచ్చింది కాబట్టి 6-5-6 ఇలా పడుతుందండి. ఇంకొంచెం స్పెషల్ కంచి బార్డర్ కావాలంటే 9-5-10 ఇలా ఉంటుంది మ్యామ్. చాలా బాగుంది, ఇది ఒకసారి చూడండి. కంచి బార్డర్ ఇచ్చారు, చాలా డిఫరెంట్ లుక్ ఉంది కదా.
సో మనకి ఇది ఎంత పడొచ్చు మెటీరియల్? మ్యామ్ ఇదేమో 9 పడుతుంది, ఇదేమో 6-6.5 పడుతుంది. ఇక మన దగ్గర కాటన్ సారీస్ కూడా కొన్ని అవైలబుల్. భయపడకండి, ఎందుకు అంటే కనుక మనం టీవీ ప్రేక్షకులకి వీళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు, 20% డిస్కౌంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం టీవీ వీడియో చూసి కనుక వీళ్ళని అప్రోచ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి 20% డిస్కౌంట్ ఇస్తారు ఇక్కడున్న ప్రైస్ మీద. సో ఎవరు కూడా మిస్ పట్టు సారీస్ కి పట్టు లెంగాస్ కి మ్యామ్, ఓకే ఓన్లీ పట్టు సారీస్ అండ్ లెహెంగాస్ కి మాత్రమే, అది కూడా పోచంపల్లి. సో ఇక్కడ ఇప్పటి వరకు మనం పట్టు సారీస్ చూసాం కదా, పట్టు సారీస్ తో పాటు ఇక్కడ మనకి డిఫరెంట్ ఏంటంటే కాటన్ సారీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. కాటన్ సారీ నిజంగా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. దీనికి కౌంటర్ థ్రెడ్ వాడుతున్నాం, ఎందుకంటే సమ్మర్ లో కూల్ గా వింటర్ లో హాట్ గా ఉంటుంది ఈ సారీస్. స్పెషల్ సారీస్ అనమాట. సో ఇంత మంచి స్పెషాలిటీ ఉంది కదా ఈ సారీస్ లో, ఎంత ప్రైస్ ఉంటుంది? 1500 నుంచి 5000 మధ్యలో ఉంది. ఓకే, సో చూసారు కదండి మీకు ఇప్పటి వరకు చాలా అంటే చాలా డిజైన్ సారీస్ చూపించాను. బ్రిడల్ సారీస్ పోచంపల్లిలో చూపించాను, డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ సారీస్ కూడా నేను చూపించడం అనేది జరిగింది. సో మనం టీవీకి వీళ్ళు స్పెషల్ ఆఫర్ ఇచ్చారు, మనం టీవీ తరపు నుండి ఎవరు వచ్చినా కనుక వారికి 20% డిస్కౌంట్. ఎందుకు నేను 20% డిస్కౌంట్ గురించి ఇంత ఇలా చెప్తున్నాను అంటే, బయట మనం పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళి కొన్నప్పుడు చాలా ఎక్కువ ప్రైస్ అనేది పడుతుంది. సో ఇక్కడికి వస్తే దానికి తగ్గుద్ది, ఆ తగ్గిన దాంట్లో ఇంకొంచెం తగ్గడం అనేది నిజంగా ఆషామాషి విషయం కాదు. ఒక్కసారిగా అంటే తగ్గిన దాంతో ఇంకొక రెండు చీరలు కొనుక్కోవచ్చు కాబట్టి మనం హ్యాపీగా మీరు ఇక్కడికి వచ్చేసేయండి. సో మహేష్ గారు ఒక్కసారి మీ షాప్ అడ్రస్ మాకు క్లియర్ గా చెప్పండి. మ్యామ్ మనది వచ్చి భూదాన్ పోచంపల్లి టౌన్ కానీ విలేజ్ కానీ ఒకటే అనమాట. ఇందులో ఇక్కడ మనకు ఎంజీ రోడ్ ఉంటుంది, ఎంజీ రోడ్ ఎదురుగా మార్కండేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆలయం ఎదుర్కొనే మన షాప్ ఉంటుంది, టీఎం ఇక్కతాండ్స్ ఫ్యాషన్. సో చెప్పారు కదా, గుర్తుపెట్టుకోండి, పోచంపల్లి గ్రామంలో మార్కండేశ్వర స్వామి ఆలయం ఆపోజిట్ లో టీఎం ఇక్కత్ హ్యాండ్లూమ్స్ ఫ్యాషన్స్ షాప్ ఉంది. సో మీరైతే అక్కడికి వచ్చేసి ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ.